Good morning, all. I thank everyone for coming here, and on behalf of Ministry of Education, I welcome all of you. And I thank our handsome Ravi sir, because you know what a amazing personality. I mean, you know, I was sitting in Hindi with two Bahubalis. It's not so hard. Imagine, you know, one Bahubali is here. And I'm so happy and fortunate. And you know, I would like to speak with everyone's permission. I would like to speak in Telugu. Because you know, when I go out of the Telugu state, then I speak in English. But my mother tongue is Telugu. You know, I will always prefer speaking in Telugu, because when you speak in Telugu, you remember your mother. So that's the beauty of the mother tongue. So I'm going to speak in Telugu. ఎందుకంటే వేరే ప్రదేశాలకి వెళ్ళినప్పుడు మాకు ఎలా అవకాశం ఉండదు. నేను నా దగ్గర ఇంగ్లీష్లో హిందీలో అన్ని లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాను, కానీ మన నేలకు వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడాలంటుంది. అందులో కూడా నాకు విషయపడుతుంది. సో నాకు అందుకని చాలా సంతోషం. నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు చాలామంది. అడుగు రవి గారు నా దగ్గర నుంచి చాలా మంది తెలిసి ఇక్కడ కూర్చునే వాళ్ళు. అదేవిధంగా నా చిన్నప్పటి నుంచి అన్నీ జంక్షన్ ఏదైతే ఉందో ఆ ట్రాఫిక్ సాల్వ్ చేయాలని నేను మా బ్రదర్తో చాలాసేపు మాట్లాడుతుండేవాళ్ళు. అటువంటి ప్రాబ్లమ్స్ కూర్చొని ఉన్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ టు సీ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్ ఇన్ దిస్ యూ. అయితే దీనిలో ఎక్కువ మంది ఫ్యాకల్టీ అవ్వడం అంటే టీచర్స్ అవ్వడం. ఐఎమ్ సో ఫార్చునేట్, బికాస్ నాకు ఇప్పటికీ గుర్తు మా తెలుగు టీచర్. ఆయన ఆ రోజు అలాగే లెక్కల్టి స్ట్రెంత్ మ్యాథ్స్ టీచర్ వాళ్ళు ఆ రోజు కొత్తగా ఉండుంటే పనిచేయగా ఉండుంటే ఏవి ఈరోజు ఇవన్నీ గుర్తులేవు కాదండి. సో వాళ్ళు ఆ రోజు చేసిన ఆ గొప్ప పని ఆ రోజుకి అప్పటికి బాధ పెట్టచ్చు, గోడ కూర్చి ఎందుకు వేయించేది అందరి ముందు అని ఇన్సల్టింగ్ గా ఫీల్ అయి ఉండొచ్చు. కానీ ఈ రోజు అది ఎంత ఉపయోగపడిందంటే సార్, మనం అంటే ఒక బాడీలో అన్ని పార్ట్స్ అటెంటివ్ గా ఉండాలి, ఒక లెర్నింగ్ ప్రాస్పెక్ట్ ఉండాలి, ఒక సైన్స్ ని మనకి ఇండైరెక్ట్ గా చెప్పిన ఒక అతి గొప్ప విద్యార్థి ఎవరంటే మన టీచర్. ఒకడు మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాం, పేరెంట్స్ ఏముంది ఆ రోజు ఫుడ్ ఇచ్చేస్తారు, దేవుడు సెండి కావు. But the one who is guiding you, is the mentor in you, is the teacher. I think we must remember them, that I am so happy today because we selected a couple of companies in NEET. That is the National Education Alliance for Technology, started by Ministry of Education, where we selected best of the best companies. So one of the best companies is GoVision. So I am following that and I am trying to understand what they are doing. They are doing two things. I mean, one, they are teaching. The second thing they are doing, they are uniting. You know, I like the second one. Because, you know, I strongly believe and observe and experience that in our country, everyone is working like this. Prati vallu kuda chala goppa vallu kani evarkani individual ga work chestaru. Kalisi pani cheyali. ఈ బ్రెయినో విజన్ ఆయన ఏం చేస్తారంటే మొత్తం ట్రైనింగ్ అయిన తర్వాత అందరినీ తీసుకొని వెళ్ళి కాలేజ్ బయట నిల్చోబెట్టి ఒక గ్రూప్ ఫోటో తీస్తారు డ్రోన్ యూస్ చేసి. ఐ లవ్ దట్ ఫోటో. ఎప్పుడు కూడా నేను ప్రతిసారి అనుకుంటుంటాను నేను ఎక్కడికి వెళ్ళిన అటువంటి ఫోటో తీసుకోలేదు. అంటే బాటల్ ట్రై టు సేస్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఓన్లీ ద వన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్, ద కమ్యూనికేషన్, ద యునైటెడ్ పీపుల్ టుగెదర్ ఫర్ అ కామన్ గోల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ స్లోలీ అవర్ కంట్రీ గోయింగ్ టువర్డ్స్ దట్ సైడ్. సో ఇప్పుడు మీ పరిస్థితుల్లో నేను రీసెంట్గా ఎంబీపీ ఏదైతే నేను మార్చాను, అది చాలామంది తెలియని విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, మన హేమచంద్ర రెడ్డి గారు నాయకత్వంలో ఆల్రెడీ ఎంబీపీ ఇంప్లిమెంటేషన్లో చాలా ఫాస్ట్గా ఉంది. సో రీసెంట్గా జరిగిన మీటింగ్లో కూడా నేను ఈ విషయాన్ని చాలా కొత్త మధ్యలోనే చెప్పాను. ఎందుకంటే అందరూ అనుకుంటారంటే ఫస్ట్ కర్ణాటకలో మేము స్టార్ట్ చేస్తాము, ఆ తర్వాత యూపీలో స్టార్ట్ చేస్తాము, ఈ థాట్ ప్రాసెస్ అంతా ఉంది. ఎక్కడ సార్ మనం ఇంకా స్టార్ట్ చేస్తాము అనే దానిలో ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ స్టార్ట్ ఇంప్లిమెంటేషన్లో కూడా ఉంది. అక్కడ ఉన్న ఈ మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ కానీ, ఏవైతే క్రెడిట్ ప్రాసెసింగ్ సిస్టమ్స్ మేము ఇప్పుడు ఏవైతే లార్జర్ స్కేల్లో చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఆల్మోస్ట్ రామచంద్ర రెడ్డి గారి నాయకత్వంలో ఆల్రెడీ చేశారు. అలాగే రీసెంట్ అక్రిడిటేషన్ ప్రాసెస్ సార్ మీకు గుర్తుంటే మీరు నాకు కొన్ని బుక్స్ ఇచ్చారు, నేను మీరు ఇచ్చిన నిబంధనలు అడిగే సార్ వస్తే పడుకొని ఉన్నాయి నేను. బట్ ఐ హావ్ గాన్ త్రూ దోస్ బుక్స్ సార్. అది వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ వాల్యూ విషయం. ఐ థింక్ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే వజ్రాలు మన దగ్గర ఉంటాయి, మన వజ్రాలు గుర్తించాలంటే అది మన దగ్గర ఉండే ఒక మైనస్ పాయింట్. ఐ థింక్ వీ హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్ ఇన్ అవర్ స్టేట్ అండ్ దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ అ స్టేట్ ఐ నాట్ సేయింగ్ బికాస్ ఐ బాండ్ హియర్
But Maniki vast coastal line, trading opportunities, international trading opportunities, Adbhutanga cheyagaligina oka best of the best state. Okama Kendra meeku telusu entante GDCMA ippudu vachindi. Prapanchamlo atipedda ships tayaru chese shipyard mana daggara undi Andhra Pradesh tiramlo. Akkada ships chusi British vaallu first time eppudaithe mana deshaniki vacharo akkada ships chusi they were shocked. Because వాళ్ళు ఏమంటున్నారంటే ఆ రోజుల వరకు ప్రపంచం అతిపెద్ద షిప్స్ బ్రిటిషర్స్ దగ్గర ఉన్నాయి అని ఒక థాట్ ప్రాసెస్ తోటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ టైం వచ్చిన తర్వాత ఇక్కడ షిప్ బిల్డింగ్ ఆ క్యాపబిలిటీస్ ఆ షిప్స్ చూసి విచ్ వాస్ 20% బిగర్ దెన్ దేర్ షిప్స్. అంత అద్భుతమైన హిస్టారికల్ బ్రెయిన్స్ మనం దీంతో పాటు మీరు చూస్తుంటే కనుక నావిగేషనల్ సిస్టమ్ గూగుల్ మ్యాప్స్ మీరు ఆడుతున్నారు కదా గూగుల్ మ్యాప్స్ మనం భారతీయ రాజైన రాజరాజు చోళకు ఈయన కనిపెట్టాడు కాదు ఈ నావిగేషన్ సిస్టమ్ అనేది కనిపెట్టింది ఇండియన్స్. మీరు హనుమాన్ చాలీసా తీసుకుంటే కనుక ఇట్స్ నథింగ్ బట్ ఎ డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ మూన్. సో అంటే ఎర్త్ అండ్ సన్ అంటే మనము సైంటిఫికల్గా ఇన్నోవేషన్ పడింది జీరో దగ్గర నుంచి ఏం తీసుకుని ఇవన్నీ కూడా మన భారతీయ శాస్త్రజ్ఞులు ఆ రోజుల్లో విషయం అనేవారు ఈ రోజు మన సైంటిస్టులు అంటా ఉంటాయి. సో వాళ్ళు కనిపెట్టింది అంటే మన బ్రెయిన్లో ఆల్రెడీ అద్భుతమైన శక్తి బాగుంది మనం దీన్ని సరిగ్గా వాడుకోవట్లేదు అంటే. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైన వనరు ఉంది. నేను ప్రతిసారి కూడా అంటే నేను లండన్ ఉన్నప్పుడు హరిచంద్ర రెడ్డి గారు డాక్యుమెంట్ తయారు చేశాను. అందులో నా కథ ఏంటంటే మనందరూ క్రికెట్ ఆడుతుంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ మీరు అందరికీ తెలుస్తుంది కదా అండి. అక్కడ బీచ్ బేస్డ్ స్పోర్ట్స్ 67 కంట్రీస్ ఆడతాయి సార్. క్రికెట్ ప్లేయర్ ఓన్లీ 11 కంట్రీస్. జస్ట్ ఇమాజిన్ వైజాగ్ అద్భుతమైన బీచ్ ఉంది. ఇక్కడ మనందరం 67 కంట్రీస్ తీసుకొని వచ్చి ఇక్కడ మనం ఇండియన్ బీచ్ అలా ఇంటర్నేషనల్ బీచ్ ప్రీమియర్ లీగ్ అని పెట్టామండి. ఒక్కసారి ట్రావెల్ ఆడేటువంటి సమస్తాయి జాబ్ ఆడేటువంటి సమస్తాయి విశాఖపట్నం నేను కూడా నేను చాలాసార్లు ఆలోచించి దీన్ని విశాసింపేం చేసామంటే విశాఖపట్నం అలా పెద్దగా ఉంది కదా విశాసింపేం చేసేస్తే చాలా యూజింగ్ పాపులర్ మెమోరీతో చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా నేను చాలాసార్లు ఆలోచనలు చాలాసార్లు చేసాను నేను అంటే కానీ నాకు ప్రేమనిపిస్తుంది అంటే విఆర్ నాట్ యూటిలైజింగ్ ద రిసోర్సెస్ వాటి నేను ఇంక్లూడింగ్ ద హ్యూమన్ రిసోర్సెస్ యూటిలైజ్ అవర్ స్టూడెంట్స్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్స్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ బట్ విఆర్ నాట్ షార్పనింగ్ దెమ్ విఆర్ నాట్ గివింగ్ దెమ్ అన్ ఆపర్చునిటీ విఆర్ నాట్ గివింగ్ దెమ్ టు రియల్ ఇన్నోవేషన్ విఆర్ నాట్ అవైలబుల్ టు యువర్ రీసెర్చ్ అయితే ఈ విషయాలు మనం ఇంకా ఈ రోజు కూడా వెనకబడి మనం ఏ రోజు మనం ముందుకు తీసుకెళ్ళి ఇండస్ట్రీస్ మనం అవేర్నెస్ కరెక్ట్ చేసామా ఖచ్చితంగా అద్భుతం సృష్టించు. అయితే ఈ అద్భుతం సృష్టించాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మన ఫ్యాకల్టీ. నేను అంటే నేను టెక్నాలజీస్ బేసికల్గా టెక్నాలజీ నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనము ఫస్ట్ ఈ మొత్తం ఎడ్యుకేషన్ యూనివర్సిటీలో సర్వెంట్ ఎవరు ఉన్నారంటే ఫ్యాకల్టీ. సో ఫ్యాకల్టీస్ హూ డిసిమినేట్ షేర్స్ ద నాలెడ్జ్ విత్ స్టూడెంట్. ఇమాజిన్ అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఫ్యాకల్టీ లేదనుకోండి మీ దగ్గర ఎంత పెద్ద బిల్డింగ్లు ఉన్నా కూడా ఎంత అద్భుతమైన పేరు ఉన్నా కూడా ఇన్స్టిట్యూట్ జీరో టైం జీరో. ఇంకా ఈ రోజు మేము స్టాన్ఫోర్డ్ ఇస్తాం మైనస్ ఫ్యాకల్టీ చేస్తామనుకోండి ఇంకా ఫ్యాకల్టీ హ్యూజ్ చేస్తాం. సో హ్యూజ్ గోయింగ్ టు డిసిమినేట్ ద నాలెడ్జ్ బట్ దే నీడ్ టు అక్వైర్ ద నాలెడ్జ్ ఆల్సో రైట్. సో దట్స్ వేర్ వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. సో వీఆర్ ఐడెంటిఫైడ్ ద ఫ్యూచర్ టెక్నాలజీస్ విచ్ ఇస్ గోయింగ్ టు బి దేర్ ఫర్ నెక్స్ట్ 10 to 15 ఇయర్స్. సో ఈ రాబోయే 15 సంవత్సరాల వరకు ఎటువంటి టెక్నాలజీస్ ఉంటాయి మార్కెట్లో ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేసి ఆ జాబ్ ఆపర్చునిటీస్ అన్ని కూడా ఫస్ట్ మనము ఫ్యాకల్టీని నేర్పించాలి. ఎవరైతే ఫ్యాకల్టీ నేర్చుకున్నారో వాళ్ళ కింద విద్యార్థులకు చాలా ఈజీగా నేర్పించగలరు. సో అందుకని చెప్పి ఈ మెంటర్షిప్ అనేది కూడా పెట్టాలి. దీని వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మీరు నేర్చుకుంటారు అన్ని ఫ్రీగా ఆ తర్వాత కింద నుండి విద్యార్థులు అందరికీ నేర్పిస్తారు. అయితే ఈ ప్రాసెస్కి నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన దగ్గర మీ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ కూడా ఎక్కువ బుక్కిష్ నాలెడ్జ్ ఉండేది తక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. మనము ప్రాక్టికల్గా కూడా కనెక్ట్ అయ్యి కంపెనీస్ అన్నింటితో కూడా కలిసి పనిచేస్తాం. ఎందుకంటే ఈరోజు మీరు ఫ్యాకల్టీ మెంబర్స్ మధ్య మీకు తెలుసు యుక్తి అని ఒక ప్రోగ్రామ్ పెట్టండి యుక్తి మీరు ఎంఎస్సి యుక్తి అని కొత్త మీకు వస్తుంది. అందులోని మీకు ఏమైనా ఐడియా ఉందనుకోండి మీరు మీ స్టూడెంట్స్ తోటి మీ కాలేజ్తో కలిపి మీరు స్టార్ట్అప్ స్టార్ట్ చేయొచ్చు.
अरे मैंने स्टूडेंट के ना ये चीज़ मैं कर दी नीट और ये प्लस ये कॉलेज तो भी कल पक स्टार्ट की आ स्टार्टअप्स में चूसते करके ये दिन ना रक्षण स्टार्टअप्स में मैं देश में रोज़ में इनके 7.5 लाख स्टार्टअप मेंस यू इट्स बेस्ट द बेस्ट इन द वर्ल्ड अंदर में इनपर देखे देखे रे पंटी यूनिकॉर्न्स ऑलरेडी रेडी है बट ये अंदर एंड यूनिकॉर्न्स मैं आंध्र प्रदेश में ये क्वेश्चन मैं रोड वाले इतने नमाइ लोग थोड़ी सी मदद करते प्रपंच मत एक्ट के अमेरिका स्पीकर इंडियन कल मुगर बड़ी अंदर डॉक्टर्स इंजीनियर्स अंदर एंटरप्रेन्योर्स चाल तक मन देश में मनमेव रोज अदानी अंबानी ले मनमे अदानी अंबानी एवरना आपस मन आलोचन शक्ति मन वाले ब्रेन अभी सही बाधा Are you satisfied? And I said, no, I'm not satisfied. He said, you are desperate to get study at this. I said, I don't think you are desperate. She asked me, I said, how many Nobel Prizes do you have? No answer. What is the point of having IITs, IIMs and all this when you don't even bring the Nobel Prize? I said, because we are not targeting, we are not focusing on the research and innovation. इंटर्नशिप आपर्चुनिटी मोटे स्टूडेंट्स आपर्चुनिटी नेक्स्ट मंथ फैकल्टी को रिक्वेस्ट एवरी फैकल्टी मेंबर एंड फैकल्टी कहीं मूड नी रियल टाइम इंटर्नशिप आपर्चुनिटी इंडस्ट्रीज तो कनेक्ट आव इंडस्ट्री तो कल प्रोसेस फैंड अदे विधि कॉलेज चुटपा प्रॉब्लम्स प्रॉब्लम स्टेटमेंट्स सॉल्व ट्राई चेयंडी सो आई विश बेस्ट ऑफ लक एवरी वन एंड आई नो टुडे इज अ प्रोग्राम फॉर गिविंग अवार्ड्स सो बेस्ट ऑफ द बेस्ट इज यू नो आई सी द बेस्ट ऑफ द बेस्ट अवार्ड टेकिंग इज नथिंग बट अ कंटिन्यूअस इंप्रूवमेंट प्रोसेस समवन इज टेलिंग यू यू आर बेस्ट बट यू नीड टू कंटिन्यू द सेम प्रोसेस सो आई अस्यूम एंड यू नो आई रिक्वेस्ट एवरीवन टू कंटिन्यू द लर्निंग प्रोसेस Because every day is learning. Every day is new day. I think every day God is giving us an opportunity to learn something new. So let us continue this learning process and take our country as a Vishwa Guru. And let us translate our country from a developing nation to a developed nation. Thank you for all of your time. And I give a special thanks to Ramchandra Reddy Garu and VC Garu. And I wish best of luck to everyone. Namaste.